ఇంకా ఎవరు రాలేలే. హాయ్ గాయ్స్, హౌ యూ? యూఆర్ లైవ్, వి ఆర్ బిల్డింగ్ ఎన్ ఆడియన్స్ ఫర్ యూ. మా మనీష్ హైరాబర్తికి అయితే ఇట్లా వెట్టంగానే వచ్చారు. డైరెక్ట్ నెక్స్ట్ సాంగ్ గానే మా హాయ్ లేదు, బొంగు లేదు, ఏం లేదు. హాయ్ బ్రో, శ్రీ శ్రీ హరీష్ కుమార్, రాజీనిష్ పుడారి, హరీష్ చౌదరి, హర్ష బీకే, నమస్తే భయ్యా, హరీష్ నాగరాజ్, ఏ హాయ్ బోత్ ఆఫ్ యూ. హాయ్ దివాకర్ పిల్లల, సారీ. హలో రాహుల్ బ్రో, సంతో ఇనర్లా, హాయ్. సో బేసికల్ ఏంటంటే, నాకు కాంపిటీషన్గా ఇంకో అమ్మాయి వస్తుంది ఇండిపెండెంట్గా, షీఈస్ మనీషా ఐరాబతిని. ఇందాకే తన పేజ్లో లైవ్ వచ్చింది, మళ్ళీ నా పేజ్లోకి పట్టుకొచ్చిన. సో బేసికల్ ఏం లేదు, మనీషా రీసెంట్గా ఒక మ్యాషప్ చేసింది అనమాట. అంటే దాంట్లో ఎంత ప్రైజ్ ఎంత పెట్టిన దాన్ని అని. అరే రేట్ ఎంత పెట్టిందంటే నవ్వుతుంది. ఇవే సరే మనీషా, యాక్చువల్లీ నాకు నీతో నా క్వశ్చన్ అడగాలనుండే. మెల్లగా రావుల్ సిప్లి గంజ్ అనేటోడు ఒకడు ఉన్నాడు, వాడు పాటలు చేసుకుంటుండు, వాడు పాటలు చూసి ఖాముషి ఉండొచ్చు కదా, నీకెందుకు మెల్లగా మెల్లగా పాటలు చేసి నన్ను నాకు కాంపిటీషన్లో దిగాలనిపిస్తుంది. ఎట్లా వచ్చింది ఐడియా? ఎట్లా వచ్చింది ఐడియా? ఎలా వచ్చిందంటే, వెస్టర్న్ సాంగ్స్ ఒక మ్యాషప్, ఆఫ్టర్ మ్యాషప్ చేశారు. సో నాకు మ్యూజిక్, సో తెలుగులో చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఎక్కడన్నా కాపీ కొట్టినా లేకపోతే డైరెక్ట్ ఓన్ క్రియేషన్? ఎగ్జాక్ట్ కాపీ అని అంటే, అంటే వాళ్ళు ఆకపోల ఓన్లీ 5-7 సాంగ్స్ చేశారు, బట్ ఐ వాంటెడ్ టు డూ యాజ్ మెనీ సాంగ్స్, కానీ ఒక సాంగ్ లాగా ఉండాలని అనుకున్నాను. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్, బట్ ఫటాఫట్ ఫటాఫట్ నీకోసం ఒక 4 క్వశ్చన్లు రెడీ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా. నేను కూడా రెడీ. సో సాంగ్ సెలెక్షన్ ఎట్లా చేసారు మొత్తం మధ్యలో? నేను యాక్చువల్లీ నేను పక్క లోకల్ పక్క డంట నాకు డంట టక్ అన్నప్పుడు నువ్వేమో నేను పక్క లోకల్ పక్క అని ఫుల్ స్టైలిష్ చేసి చేసి. సాంగ్ సెలెక్షన్ ఏంటంటే, ఐ వెంట్ ఆన్ వికీపీడియా, అన్ని రాసుకొని ఒక 70 సాంగ్స్ రాసుకున్నా. తర్వాత ఐ సాట్ విత్ కార్తిక్ ఆడియన్స్ ఫర్ ది మ్యూజిక్, అండ్ మేము దాని స్ట్రక్చర్ బట్టి మ్యూజికల్ గా ఏం బాగుంటుంది లైక్ వి ప్లాన్డ్ ఇట్ అండ్ we brought it down 70-24 people. I know, and actually visuals hari direct chesindi harish kada. Ha, harish nagara, harish bhaiya, seriously salute for you. Kattarna mottam oopi chimpi vadadopino. Actually cheppalante konch chaala different ga undadi adi mashup. Aa edm prakaram danni edit chesi aa rhythm to rhythm, aa click to click and fast editing chesiri sai krishna garu, and harish anna seriously wonderful direction. And kartik gurinchi cheppalavasaram ledhu, muddappa pavagayo. Kartik seriously man, నిజంగా చెప్తున్నా, మనిషి కాల్ చేసి చెప్పినా నిజంగా అదరగొట్టిరని చెప్పేసి. ఓ ఇషిత్, క్యా బాత్ హై ఇషిత్ భాయ్, చెన్నైయా ముంబయా? ఏంది చెన్నై? ఇషిత్ భాయ్ రొంబ నల్ల ఇరుక్ మిక్సింగ్, ఇది ఒకటే కూడా తెలుసు నాకు తమిళ్లో. మనీషాస్ వాయిస్ యూనో సీరియస్లీ ఎంత చాలా బాగుంది, చాలా బాగా ప్రాసెస్ చేసింది. అండ్ సరే అడుగు అడుగు, భయపడిస్తుంది పిల్ల. సో నా ఫేవరెట్ సాంగ్ రాహుల్ది, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటని చెప్పండి. అన్ని కామెంట్లు వస్తాయి, గుడ్ నాట్ ఈవెన్ రీడింగ్ ఒక్కటి కూడా. రాహుల్ వన్స్ స్మైల్డ్ స్మైలీ అంటారు. అరే నేను ఎప్పుడు పండుకున్నప్పుడు కూడా ఇట్లా పండుకొని కళ్ళు మూసుకొని అని పండుకుంటాను నేను, తెలుసా? సో ఎనీవేస్, నా ఫేవరెట్ సాంగ్ ఎందుకే ఇస్ మై ఫేవరెట్ సాంగ్. సో ఎందుకేదో థాట్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్, అంటే ఇట్ సీమ్ ఫ్రమ్ ద హార్ట్ నుంచి వచ్చినట్టు, ఫ్రమ్ ద హార్ట్, ఫ్రమ్ ద సోల్ అండ్ ఎక్సెట్రా. కొంచెం ఎందుకే అంటే, అప్పుడు గమ్లో ఉండే నేను కొంచెం,
గమ్ అంటే అతుక్కునే పెట్టుకునే గమ్ కాదు, ఉడుదు ఉడుదు నేర్చుకో, గమ్ గమ్ ఇన్ ద సెన్స్ ఫీల్ బాధ పెయిన్తో ఉండే. సో అందుకనే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అట్లా బయటకు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయినా ఇందుకే సాంగ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైజ్ ఎవ్రీబడి. ఎందుకు మొన్ననే రీసెంట్గా 1 మిలియన్ వ్యూస్. మన తెలుగు ఇండస్ట్రీలో మెలోడీ పాటలు హిట్గా అవి చాలా ట్రై చేసిన, ఖాళీ కమర్షియల్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి. మెలోడీ పాటలు చేస్తే 2 లక్షలు 3 లక్షలు, కమర్షియల్ పాటలు చేస్తే 30 లక్షలు 40 లక్షలు వ్యూస్ వస్తున్నాయి. సో కొంచెం దయచేసి మీరు అందరూ మెలోడీస్ కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మాకి గిరిగిరి సాంగ్ పాడాలనా రజనీష్? మేం చివాస్రే గల్ దాగి ఫుల్ చిల్లర డాన్స్ చేస్తాం, మ్యాన్షన్ హౌస్ బ్రాండి దాగి టింబర్ ఫాస్ట్ ఎప్పులు, మా ముంగడ బెస్ట్ చేస్తే నీ బుక్కలు చూర చేస్తాం, కొడతాం తిడతాం తందం. బ్రోకెన్ యువర్ మై హార్ట్ లవ్, బ్రోకెన్ యువర్ డ్రీమ్ ఓయిల్ లవ్, ఆసమ్ లిరిక్స్ బ్రో, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. హేమంత్ రెడ్డి హాయ్, శివకృష్ణ మహిపాల్ హాయ్, హరీష్ చౌదరి హాయ్, చైతు అజు హాయ్. నాకు 5-6 సాంగ్లు ఉన్నాయి జేమ్స్ భయ్య, జేమ్స్ జెసీ. సో ఏంటంటే దావత్ ఒకటి, పోత్రాజ్ ఒకటి. అండ్ పోత్రాజ్ ఇన్ ద సెన్స్ తెలుసా మనిషా నీకు? ఈడ బోనాల పండుగ చేస్తారు ఇక్కడ, దాంట్లో మొత్తం పసుపు చూసుకొని అందరినీ రప్ప రప్పిస్తుంటాడు చూడు ఇట్లకి వెళ్ళి, తెలుసా? చూసావా యూట్యూబ్లో చూడు, హూ ఇస్ పోత్రాజ్ అని చెప్తే నీకు మొత్తం. అంటే ఇట్స్ న్యాచురల్ టైటిల్స్, న్యాచురల్. ఎందుకే నార్మలే ఉంది కదా టైటిల్, మంగమ్మ మంగమ్మ సాంగ్ తగ్గట్టు, మాకి గిరిగిరి అఫ్ కోర్స్ హుక్ లైన్ అట్లా ఉంది కూడా అట్లా పెట్టాలి. మాకి గిరిగిరి మంగమ్మ ఇవేంటంటే ఐ మీన్ ప్రాపర్ తెలంగాణ స్లాంగ్ని ఎలివేట్ చేయడానికి చేసిన సాంగ్స్. మెలోడీ సాంగ్స్ అఫ్ కోర్స్ నార్మల్ తెలుగులో ఉంటాయి, ఎందుకంటే పోయినావా నువ్వు సాంగ్ ట్రై చేసిన అది విని నవ్వుకున్నారు ఘోరంగా, అది కూడా తెలిసిన సంగతి. సో అందుకనే మళ్ళీ జీవితంలో ఎప్పుడు నేను మెలోడీ సాంగ్ ఒక తెలంగాణ లిరిక్స్లో పెట్టి వాడా, అది సాడ్ సాంగ్ కాస్త కామెడీ సాంగ్ అయి మారింది అది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. యా అఫ్ కోర్స్ ఐ యామ్ ఎ బార్బర్. యా ఐ హావ్ ఎ బార్బర్ షాప్. అంటే జాడు కొడతా అనుకున్నావా ఏంది? హెయిర్ కట్ చేస్తుండే, హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తా, హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుండే, అమ్మాయిలకు హెయిర్ కట్ చేస్తుండే. సో అండ్ సో దిస్ ఇస్ యువర్ సీక్రెట్ టాలెంట్? సీక్రెట్ టాలెంట్ ఏముంది, ఓపెన్ టాలెంట్. అంటే వీళ్ళందరికి డౌట్ ఉండదు అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ ఇస్తావా? అంటే అడగమని చెప్పాలి. సో బేసికలీ రాహుల్ సిప్లికేషన్, రాహుల్ సిప్లికేషన్ చేసిన గుడ్ హెయిర్ స్టైలర్, హెయిర్ స్టైలిష్, పాప్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ అండ్ హెయిర్ స్టైలిస్ట్, ఆఫ్ కోర్స్ 3 కాంబినేషన్స్. ఇంట్లో అయితే కూరగాయలు తీసుకొచ్చే స్టైలిష్, జాడు కొట్టే స్టైలిష్, బాసాలు తోమే స్టైలిష్ ఎవ్రీ వీక్ కాగానే. సో అన్ని అన్ని కైండ్ ఆఫ్ ఏమంటారు కళలు ఉన్నాయి నా లోపల. సో ఇంట్లో కూడా హైలైట్ ఉంటా, బయట కూడా హైలైట్ ఉంటా, ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా హైలైట్ ఉంటా. ఇంకోటి నువ్వు మ్యాషప్ వీడియోలు ఎందుకు చేసావు అనుకున్నావు? ఆ పెళ్లి చూపుల సినిమాలో కౌశిక్ అన్నట్టు నీ వీడియోలు చేసి నువ్వే చూసుకున్నావు అనుకున్నావా ఏంది? జస్ట్ నేను 5 ఇయర్స్ నుంచి మ్యాషప్ చేస్తున్నా, సో నాకు మ్యాషప్స్ అంటే ఇష్టం. అండ్ ఐ థాట్ ఈ టైంకి ఆగో, ఇవ్వ రాహుల్ స్ట్రీమ్ రైటర్ అంట తోపన్నాను అంట, సారీ కంటిన్యూ. సో యా, సో మ్యాషప్ చేస్తే బాగుంటుంది అండ్ ఇయర్ ఎండింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో ఐడియా వచ్చింది. ఇక జేమ్స్ జెసీ, ఇఫ్ యు డూ బోత్ 1 సాంగ్ అంట. ఎప్పుడు చేస్తావు మనీష? వెన్ నా మీ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయి నాకు? ఎప్పుడు అడిగినా కానీ కూడా ఫోన్ మీద పోరాబాయ్ అన్నట్టు ఫోన్ పెట్టేస్తుంటావు. మనీషా డేట్స్ ఇస్తే డెఫినెట్లీ చేస్తా. మనీషా సీరియస్లీ నీ మ్యాషప్ హైలైట్ ఉండే. యాక్చువల్లీ సారీ సారీ ఫర్ ద ఇంటరప్షన్, మళ్ళీ నీకోసం ఒక క్వశ్చన్ ఉన్నది. అంటే యూట్యూబ్లో చేసి నీవి నువ్వు చూసుకుందావు అనుకున్నావా? మరి నిన్న నేను జమ్నీ మ్యూజిక్ లో చూసిన పాట, వాళ్ళు జమ్నీ మ్యూజిక్ వాళ్ళు మెసేజ్ టీమ్ అండ్ దే వాంటెడ్ టు ప్లే ద సాంగ్. సో ఇప్పుడు జమ్నీ మ్యూజిక్ లో వస్తుంది, ప్రతి 1 అవర్ కల ఒకసారి వస్తుంది. సో చూడండి. ఓ షూర్.
అండ్ మనీషా నువ్వు నెక్స్ట్ పాడబోయే సాంగ్స్ ఏమని చెప్తావా మూవీస్ లో? మూవీస్ లో నీ ఇండిపెండెంట్ మ్యాషప్స్ కాకుండా దొంగ ముఖం నాకు కూడా చెప్పలేదు ఇప్పటిదాక, ఇప్పుడు వీడియోలోకి వచ్చిందిగా ప్రమోషన్ దొరుకుతుంది అని చెప్తుంది అన్ని చెప్పండి. So, so I'll ask you, what are your upcoming songs, what are your current recent film songs? Film songs, sir. Huh? Okati Mani Sharma garu oka song vaadanu, Gopichand garu hero. And Akira Vani sir ki song vaadanu. So, sorry, charger ki unda vaadanu. So, Mani Sharma garu oka song vaadanu, Akira Vani garu oka song vaadanu. So, inka konni movies kuda vaadanu. So, maybe tondarlo. Release out like a couple of months now. How many years have you been singing for Mani? From 2014 Manishama garu paadutunna and 2012 Kiravani sir garu paadutunna. Introduction vachese specially cheppalante Kiravani garu asal Rahul Chitli garu ane thoda oka singer garu cinemalalla paatalu vaadutunnaru music videos cheyagalugutunnaru adi adi ante basically basic startup ok raavali oka building kattalante kind ఓకే నరేష్ స్మైలీ బ్రదర్ యువర్ వాయిస్ నాట్ కమింగ్. ఇప్పుడు వస్తుందా ఒకసారి రిప్లై ఇవ్వండి తొందరగా. నో ఇప్పుడు వస్తుందా వాయిస్? వాయిస్ నాట్ కమింగా? వాయిస్కి ఏమైంది అన్న? వాయిస్ వినిపిందా? వాయిస్ క్లియర్ లేదు. ఇప్పుడు వస్తుందా ఇంతకి? వస్తుందంట. యా థ్యాంక్ యూ సాయిమనో, శివకృష్ణ మైపాల్, డాజ్లింగ్ అరవింద్ ఓకే ఓకే అంట, సంతోష్ ఇన్నర్లా వస్తుంది, సుమలత చెరుకు ఎస్ నౌ గెటింగ్, అన్న క్లియర్ అన్నాను శివకృష్ణ. బా ఇన్ని మెసేజ్లు వాయిస్ వస్తలేదు అన్నపోయినా కూడా పెద్ద హల్చల్ అయిపోతుంది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ గాయ్ సీరియస్లీ ఫర్ యువర్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ వీడియోస్ చేసి సక్సెస్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్, బట్ మీరందరూ సపోర్ట్ చేసినందుకే ఇంత ఖతర్నాక్ చేయగలుగుతున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో. ఎందుకంటే బాలీవుడ్లో ఏమంటారు, బాలీవుడ్లో ఉన్నంత క్రేజ్ మన తెలుగు ఇండస్ట్రీలో లేదు ఇండిపెండెంట్. అలాగే మీరు బాగా సపోర్ట్ చేసినాను ఈ రేంజ్కి తీసుకొచ్చారంటే సీరియస్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేంది? సో అనుకున్నా, హాయ్ రాహుల్ భాయ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ విను, అరుణ్ మైకల్ హాయ్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ, సీరియస్లీ హ్యాపీ న్యూ ఇయర్. సో ముందు ఇంకా పాటలు వస్తున్నాయి, మ్యూజిక్ వీడియోలు తీయకున్నా తర్వాత అండ్ ఇంకో మంగమ్మ సాంగ్ పాడొచ్చుగా. ఓకే చేయించుతుంది పట్టుకొని పట్టుకొని. ఓ మంగమ్మ నా లుంగి మొత్తం అవుతుంది, మంగమ్మ ఓ మంగమ్మ నా చెట్టి జారి తరగగా మంగమ్మ. సో హరీష్ ఏదో కమెంట్ పెట్టిండు, హే రాహుల్ హరీష్ హియర్, థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్ అబౌట్ ది వీడియో, వాళ్ళు సాంగ్ బాగా చేశారు కాబట్టి వీడియో సాంగ్ బాగా చేయగలిగాను. అసలు కార్తిక్ భాయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తుంటుండే ఆ మధ్యలో సంవత్సరం క్రితం బ్యాక్ హార్ట్ కప్ హరిభయ్య. ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయింది, మ్యూజిక్ రైటర్ అయిపోయింది, సో టైం దొరకట్లేదు. సో అట్లా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సాంగ్ వీళ్ళిద్దరు మటుకు మనీషా పాడడం, అసలు మనీషా రియల్లీ అటెంప్ట్ చేయడం చాలా గ్రేట్. యాక్చువల్లీ ఎవరికి రాలేదు థాట్, నాకు కూడా రాలేదు, నాకు నేను వచ్చినట్టే డెఫినెట్లీ చేసేస్తాను. ఎప్పుడన్నా కవర్ సాంగ్ చేయాలంటే కొంచెం ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సాంగ్స్ కదా, ఏమాత్రం చెడగొడితే పేరు చాలా ఖరాబ్ అవుతుంది.
అది నువ్వు మాత్రం అసలు నిజంగా ఆసమ్ అటెంప్ట్. అండ్ కార్తిక్ భయ్య సీరియస్లీ ఐ లవ్ యువర్ మ్యూజిక్. ముదపాపకి అయితే ఇరగదీసినావు, ఒక్క సిరీస్ కూడా వదలలేదు నేను. అట్లీస్ట్ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న చూద్దామని చెప్పి విన్నామని చెప్పేసి. సో నీ సాంగ్స్ ముద్దపప్పు కావక టైటిల్ సాంగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. సో గైస్ టైం అయిపోయింది. సో ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, అసలు రాహుల్ సిప్లీ అంటే డైలీ రూటీన్ ఏంటి? అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పనులు తొంతా, తర్వాత స్నానం చేస్తా. రొటీన్ అన్నావు కదా, రొటీన్ అంటే రొటీన్. ఓకే సరే. సో అట్లా కాకుండా జనరల్లీ ఆలోచిస్తుంటా కొత్త ఏం చేద్దాం, కొత్త ఏం చేద్దాం, మ్యూజిక్ వీడియోస్ కొత్తగా ఏమైనా చేద్దామా అనుకోండి. నీకు ఎక్కువ ఐడియాస్ ఎక్కడ ఎక్కడ? మనిషా నా చేతులు గుంజుతున్నాయి, నువ్వు అట్టవా. సారీ. ఓకే, ఐడియాస్ ఎక్కడ ఎక్కువ? లైక్ వేర్ డు యు గెట్ ఇన్స్పైర్డ్? ఇట్ వచ్చేసి సారీ. Ideas, music video ideas, any whatever, where do you get inspired? What's your secret? Basically ante okati first telugu industry le endante koncham dekkara vedi inavartalenu. So first telugu industry endante koncham music videos reelsi survive avadam basically inspire ayindi evartonante Hariharan garu and mana first Bollywood mana Hollywood first ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ పాప్ ఆర్టిస్ట్ పాప్ స్టార్ ఆర్టిస్ట్ మిత గారు అని చెప్పుకోవచ్చు. స్మితా గారు ఆవిడ్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అయినా, హరిహరన్ గారిని చూసి ఇన్స్పైర్ అయినా. తర్వాత నేను చేసి ఎట్లా ఉండాలి, మనం కొంచెం హట్కే ఉండాలి అని. సో ఐ ట్రైడ్ ఈ విధంగా ఇన్స్పైర్ అయినా. నైస్. ఓకే, ఎవరో ఎంతసేపు మాట్లాడతావు అని ఎవరో కామెంట్ చేశారు. సో ఒక పాట వల్ల. ఓకే, ఏ సాంగ్? ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. दहलीज पे मेरे दिल की जो रखे तेरे नाम पे मेरी जिंदगी लिखनी मेरे हंसी खाने जीना जीना कैसे जीना हंसी खाने जीना तेरे మనిషా నువ్వు సాంగ్ పాడు. Okay, sure. I did a mashup Kammani combined with 1000 years English Telugu mashup season. I'll sing part of that. Kammani ee premane khane rasam hridayame priyatama nee vachana kushalamani ohalanni paatale kanda కళల కవితలే మాట మాటలు. ఓహో, ఐ హావ్ డైడ్ ఎవ్రీ డే వెయిటింగ్ ఫర్ యు డార్లింగ్, డోంట్ బీ అఫ్రేడ్, ఐ హావ్ లవ్డ్ యు ఫర్ 1000 ఇయర్స్, ఐ లవ్ యు ఫర్ 1000 మోర్. యే, ఆవత ఇది ఏంట యూట్యూబ్ లో ఉందా? ఇది యూట్యూబ్ లో ఉంది. ఏంది పేరు? ఏంది? మనిషా 20 or Kammani 1000 years mashup anno korte varu. Maya so andaru avune evaro battery low untundi. Yes, you are right. Bang Akhil garu battery low, battery low untundi. Ee market shot so switch off avabothundi. Thank you so much guys, seriously. And Manisha Iravarthini recent ga release ana mashup chudandi. If you like it, please do share. Thank you so much. And danto paatu naadu kuda chudandi, endukante pedda hall gaani kabatti naavi kuda chusi koncham nachithe share cheyandi. Thank you so much. Love you all. Thank you. Bye.